ఎం న్యూస్కు స్వాగతం. నా పేరు కిషోర్. మురమండ గ్రామంలో కరోనా వైరస్ కారణంగా సేవలందిస్తున్న ఆశా వర్కర్స్, వాలంటీర్లకు, ఏఎన్ఎం సిబ్బందికి మేమున్నామంటూ మురమండ ప్రాథమిక సహకార సంఘం మాస్కులు, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకుడు ఎర్రా సూర్యనారాయణ మాట్లాడుతూ, మురమండ గ్రామంలో ఉన్నటువంటి సహకార సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షులు ఈదర దీన్ దయాళ్ మరియు సిబ్బంది వాలంటీర్లకు, ఆశా వర్కర్లకు, ఏఎన్ఎంలకు తమ వంతు సహాయం సహకారం అందించారు. కడియం మండల వైఎస్ఆర్సీపీ ఎంపీపీ అభ్యర్థి, బాధ్యతా సంస్థ అధ్యక్షుడు గిరిజాల బాబు కూడా సహాయం అందజేశారన్నారు. ఇంకా గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం కాయగూరలు పంపిణీ చేశారని ఎర్రా సూర్యనారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో ఈదర దీన్ దయాళ్, ఆక్వేటి అన్వరం, అయినవల్లి త్రిమూర్తులు, కొప్పాక రమణ, మెల్లి మంగ, పైడిమళ్ల మల్లిక, తూలూరు వెంకట్రావు, సుబ్బారావు, ములపర్తి పాపారావు, కోఆపరేటివ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎర్రా సూర్యనారాయణ అండి. మేము కడియమండలం మురమండ గ్రామం. మరి ఈ లాక్డౌన్ కరోనా నియంత్రణలో భాగంగా లాక్డౌన్ అమలు చేస్తున్నటువంటి సందర్భంలో మరి మా గ్రామం నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి వ్యవసాయ పరపతి సంఘం తరఫున వారి యొక్క స్టాఫ్, వారి చైర్మన్ గారు కలిసి దగ్గర సుమారు 10,000 రూపాయలు విలువ చేసేటువంటి శానిటైజర్లు, మాస్కులు, అలాగే సబ్బులు కూడా ఇక్కడ పనిచేస్తున్నటువంటి వాలంటీర్లకి, అలాగే ఆశా వర్కర్లకి ఇక్కడ పంపిణీ చేయడం జరిగింది. అలాగే మన గ్రామంలో ఉన్నటువంటి జనాభా దగ్గర 2,500 గడపకి కూరగాయలు కూడా ఒక వారం రోజులు సరిపడగా కూరగాయలు కూడా సప్లై చేయడం జరిగింది. అలాగే కడియం గ్రామం నుంచి మన గిరిజాల బాబు గారు, అంటే మండల పరిషత్కి ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి గిరిజాల బాబు గారు వారి యొక్క బాధ్యతా సేవా సంస్థ నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లకి బియ్యం, కూరగాయలు, అలాగే నిత్యావసర సరుకులు కూడా పంపించున్నారు. దానిని ఈరోజు మేము ఆశా వర్కర్లందరికీ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే గిరిజాల బాబు గారు పంపించినటువంటి నిత్యావసర సరుకుల్ని మరి ఇక్కడ వ్యవసాయ సంఘం చైర్మన్ గారు, అలాగే ఎంపీటీసీలుగా పోటీ చేస్తున్నటువంటి మెల్లిమి మంగ మరియు పైడిమల్ల మల్లిక వీళ్ళ చేతుల మీదుగా మరి ఆశా వర్కర్లకి పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా మరి శుభ్రతను పాటించాలి. అలాగే ఏ కిరాణా కొట్టుకెళ్ళినా, ఏ కూరగాయ కొట్టుకెళ్ళినా డిస్టెన్స్, సమాన దూరం అనేది పాటించాలి. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. మరి పరిశుభ్రంగా ఉంటూ మరి చేతులు అవి శుభ్రంగా కడుక్కొని మన ఇంటి పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. కడియం మండలం అండి. నా పేరు మెల్లమ్మంగ అండి. వైసీపీ మెంబర్గా పోటీ చేస్తున్నానండి. గిరిజాల బాబు గారు పంపించిన సరుకులు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.